పార్టీ బాలవుల పార్టీ భారతీయ జనతా పార్టీకి మనస్ఫూర్తిగా మద్దతు తెలపడం జరిగింది. రోజున మూడు దశాబ్దాల అభివృద్ధి, పదో స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఐదో స్థానంలోకి దశాబ్ద కాలంలోనే తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఈ రోజున భారతదేశం ఐదో స్థానం కలిగింది. ఇంత గొప్ప అభివృద్ధి, ఇంత పురోభివృద్ధి అది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడాలని నా ఆశయం, నా కోరిక. జనసేన ఆలోచన విధానం సనాతన ధర్మాన్ని గౌరవించడం, శ్రీ రామచంద్రమూర్తిని గౌరవించడం, పంతల మతాలని గౌరవించడం, ఇస్లాంని గౌరవించడం, సిద్ధిసాయి మతాలని గౌరవించడం, వాటితో పాటు సోషలిస్టిక్ వాల్యూస్, సమసమాజ స్థాపన కోసం నిరంతరం ఆలోచించే పార్టీ జనసేన పార్టీ. ఇదే భావాలు, ఇదే ఆలోచన ఎక్కువగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కనిపించింది, భారతీయ జనతా పార్టీ నాయకత్వం కనిపించింది. అందుకే ఈ రోజు మనం ఎక్కువయ్యాం. ఎక్కడన్నా మన వచ్చిన ఎక్కడన్నా తెలంగాణలో అనుక్షణం తిరుగుతూ గాయపడ్డ ప్రజల పాట నేను అడిగారు. అందులో హాస్పిటల్ ఎందుకన్నా ఈ మాటల్లో గాయపడ్డ ప్రజల పాట ఆయన రద్దు ఊరుకున్నా. నాకు అర్థమైంది ఒకటే, ఏ ప్రజల కోసం అయితే పనిచేశాడో దశాబ్దాలు చిన్న దొంగని కప్పుకొని దానికి గచ్చి కట్టుకొని ఆ పాట పాడుతూ ఉద్దేశపరుస్తూ ఏ తెలంగాణ కోసం అయితే, ఏ తెలంగాణ వెనుకబాటుతనం కోసం పాలకులు పోరాడాడు, అలాంటిది నిలబడి నేను సాధించుకోలేకపోయిన జీవితంలో ఐదు దశాబ్దాలు పోరాటం చేసి కూడా నేను గాయపడ్డాను అన్న ఒక మాట ఆయన అందులో గురించి ఆయన ఒకటే ఒక కోరిక ఆయన కోరాడు. మా తెలంగాణ యువత, ఈ దేశం యువత, అది ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా తెలంగాణ యువత గాయపడ్డ యువత, వారి బలిదానాలు చేసిన యువత, అలాంటి యువతకి మేము అండగా నిలబడాలి పోవడం తగ్గుతున్నాను. తోటలో కూడా చూస్తే అన్న చేతిలో తెలియజేసి చెప్పారు, అన్న నా బతికినంత వరకు, నా ఆఖరి శ్వాస వరకు మన తెలంగాణ వెనుకబాటుతనం గురించి, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం, తెలంగాణ మన తెలుగు ప్రజల యువత కోసం నేను పోరాటం చేస్తానని చెప్పి అన్న చేతికి నేను మాట ఇచ్చి మాట ఇచ్చి మీరు వచ్చాం. నరేంద్ర మోదీ గారు రోజున ఈ సంవత్సరం ఈ దశాబ్దాల ముందు కృష్ణ మాజీ గారి పోరాటాన్ని
ఏ నాయకుడు గుర్తించకపోయినా ఆయన మనస్ఫూర్తిగా గుర్తించి ఈ రోజున మండకృష్ణ మాజీ గారికి మనస్ఫూర్తిగా అండగా నిలబడినందుకు నిజంగా మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మండకృష్ణ మాజీ గారి గురించి చెప్పాలి అంటే నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఆయన పోరాటాల మీద గౌరవం ఉన్నవాడిని. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జనవాణి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దివ్యాంగులు కలుస్తూ ఉన్నప్పుడు ప్రతి దివ్యాంగులు చెప్పేది అంధకృష్ణ మాజీ గారిని మాదిగా పోరాటం ఎలా గుండెల్లో పెట్టుకుంటారో అలాగే ప్రతి దివ్యాంగులు ఆయన గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా ఈరోజు నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు లభించినందుకు అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా అందరి తరఫున నరేంద్ర మోదీ గారికి ఇక్కడ మీ అందరికీ తెలుసు తెలంగాణలో 2009 ఎన్నికల్లో మనం ఆ రోజున తెలంగాణ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే మనకి 18% ఓటు మనకి తెలంగాణలో సాధించుకోగలిగాం. అదే ప్రేమ ఉంది ఇంకా ఈ రోజున ఆ బలాన్ని మన సంయుక్తంగా మన భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి మన జనసేనకి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజున మన కూకట్పల్లిలో ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారి గెలుపు ఈ రోజున మనకి దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పార్లమెంట్ అలాగే తెలుగుదేశం జెండాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం అంటే మనకి మద్దతు కూడా మనస్ఫూర్తిగా మీరు ముందుకొచ్చి మద్దతు తెలియజేస్తున్న మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. G20 సమ్మిట్ లో అన్ని అగ్రదేశాలు ఎప్పుడు భారతదేశం బలమైన నాయకత్వం లేకపోతే ఎప్పుడు చిన్న చూపించే పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ రోజున అన్ని అగ్రదేశాలు ఢిల్లీకి వచ్చి G20 సమ్మిట్ జరిగితే చాలా గర్వంగా అనిపించింది. ఒకటే పంక్తులు గుండొచ్చినాయి. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చోవడం గొంతు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సంపూర్ణ దేశం మొత్తం దేశం నలుమూలల భారతదేశం తాలూకు శక్తి సమర్థత రెప్రెపలాడుతూ ఉన్న ఈ రోజు నాయకత్వం 2008 నుంచి ఆ రోజున మేము సామాజిక తెలంగాణ గురించి పోరాడాం. నిజంగా తెలంగాణకి నిజమైన స్వాతంత్రం వెనుకబడిన వర్గాల నుంచి అణగారిన వర్గాల నుంచి నాయకులు రావాలన్నది మా అందరి ఆకాంక్ష. సామాజిక తెలంగాణ కోసం చేసిన ప్రయత్నం 2009లో ఈ రోజున 2023 ఎన్నికల్లో భవిష్యత్తులో ఒకటే చూస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు ఒకటే మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రానికి మేము బీసీ అత్యధికంగా ఉన్న బీసీలు ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి స్థానంలో బీసీలుగా చూడాలి, బీసీ కులానికి చూడాలని నరేంద్ర మోదీ గారు చెప్పడం మా అందరినీ కలిగించింది. మనస్ఫూర్తిగా బీసీ ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణకి బీసీలు వెళ్ళాలి, అత్యధికారం సాధించాలి, అణగారిన వర్గాలు ముందుకెళ్ళాలి ఆకాంక్షతోటి జనసేన ఈ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులతో సంయుక్తంగా కలిసి 119 స్థానాల్లో మనం కలిసి ప్రయాణిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున కూకట్పల్లి నియోజకవర్గానికి మన తరపు నుంచి జనసేన ఉమ్మడి భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గాజు గాజు గుర్తుతోటి ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ఈ రోజు నిలబడి ఉన్నారు. నేను ఒకటే మాటిస్తున్నాను, తెలంగాణ ఆంధ్ర నాకు జన్మనిచ్చిన నేలైతే తెలంగాణ నాకు ప్రోత్సహం. ఏం పదవులు అవసరం లేదు, పదవి కాంక్ష లేని వాడిని, దేశ సమగ్రత మీ భవిష్యత్తు కోరుకున్న వాడిని, మీలో నుంచి బలమైన నాయకులు రావాలి. మనకి హైదరాబాదు ఢిల్లీ తర్వాత రెండో రాజధాని మనకి హైదరాబాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ
మెజారిటీ రావాల్సిన సంవత్సరం చాలా కీలకమైంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాల్సిన అవసరం ఎందుకు ఉందంటే ఇక్కడ భవిష్యత్తులో ఉగ్రవాదం పెరగకుండా ఉండాలి, అప్పీస్మెంట్ లేకుండా ఉండాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జనసేనతో కలిసి సంయుక్తంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఒకటే విధింపు వాక్యాలుగా నాకు అవకాశాలు ఇచ్చిన తెలంగాణలో కలిసి భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ తీసే అవకాశాలు ఇచ్చిన జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మనకి జగత్ ప్రకాష్ నడ్డా గారికి మనస్ఫూర్తిగా చేతులు ఎత్తి నేను వారికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో నేను మనకి హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఇక్కడ కూడా ఇల్లు ఉంది, నేను మీరు ఒక్క మాట పిలవండి, సమస్య పిలవండి, వస్తాం, ఎక్కడికి వెళ్ళం, అందరితో కలిసి పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ బలమైన బీసీల ప్రభుత్వంగా రాబోతుంది, దానికి సంపూర్ణ మద్దతు ఇస్తాం, పూర్తిగా తెలియజేసుకుంటూ నిజాముల మీద పోరాటం చేసిన యోధుడు మక్తూమ్ మొహయుద్దీన్ గారి మాటల్లో ఈ రెండు వాక్యాలు కవితా పంక్తులు చెప్పి సెలవు తీసుకుంటూ జగన్ ప్రకాష్ నడ్డా గారు మాట్లాడిన తర్వాత ఎందరో అమరవీరుని కన్నా తెలంగాణ నేల తల్లికి సలాము, భారతామరికి గుర్తుపెట్టైన తెలంగాణకి శాస్త్ర సలాం. అలాంటి మక్తూమ్ మొహయుద్దీన్ గారి మాటలతోటి ప్రయాణం తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ వస్తా నుంచి వచ్చిన జనాభా ఎక్కువ ఇక్కడ ప్రజలు ఎక్కువ తీసుకోవడం తీసుకొచ్చారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన 26 వెనుకబడ్డ కులాలు ఈ రోజున తెలంగాణ నుంచి బీసీ స్టేటస్ తీసివేయబడింది అని చెప్తా ఉన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడ్డ కులాలకు ఇక్కడ సెటిల్ అయ్యి తెలంగాణ మీ మాతృభూమి అయింది, వేరుకే ఉత్తరాంధ్ర కానీ మీరు ఇక్కడ సెటిల్ అయ్యారు. మీరు మనస్ఫూర్తిగా గతంలో కూడా రెండు మూడు పరిచయాలు ప్రభుత్వానికి తెలియజేశారు, గత ప్రభుత్వానికి కూడా చర్యలు తీసుకోలేదు. చాలా మంది తెలంగాణ నాకు తెలిసిన సన్నిహితులందరికీ చెప్పారు, కానీ భవిష్యత్తులో మన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ అలాగే మన బీసీ ముఖ్యమంత్రి 5 గంటలే దీని విషయం జగత్ ప్రకాష్ నడ్డా గారి దృష్టికి తీసుకెళ్తాము, అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్తాం, అలాగే మనకి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగేలా నా దగ్గర కృషి చేస్తానని అందరికి తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని కల్పించిన కూకట్పల్లి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రేమ్ కుమార్ గారిని భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రాజుదాస్ గుర్తికి 400 పైసలకు ఉన్న ఈ బూతుల్లో మీరు అండగా నిలబడి మీరు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి నేను ఒకటే చెప్తా ఉన్నాను. 3 దశాబ్దాలుగా హైదరాబాద్ లో ఇన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ ఒక్క నాయకులు బలమైన నాయకులు లేకపోయినప్పటికీ కూడా కార్యకర్తలే నాయకులే, కిషన్ రెడ్డి గారు లాంటి నాయకులు, బండి సంజయ్ గారు లాంటి నాయకులు, ప్రతి కార్పొరేటర్ ప్రతి వాడ వాడ ప్రతి గల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక బలమైన భావోద్వేగంతో ఐడియాలజీతో ఈరోజు అండగా 3 దశాబ్దాలు నిలబడితే ఇలాంటి భారతీయ జనతా పార్టీ జెండా రెప్రెపలాడుతోంది. దీన్ని ప్రేరణగా తీసుకునే మనం కూడా జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల్లాగా కార్యకర్తలాగా మనం కూడా ప్రేరణ తీసుకొని జనసేన పార్టీని సంరక్షించుకుందాం, ముందుకు తీసుకెళ్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంత సెలవు తీసుకుంటూ తల్లికి భూమి తల్లికి భారత మాతకి జగేలు పలుకు సెలవు తీసుకున్నాం. ఏ తల్లి అయితే మన రాష్ట్రం ఇచ్చిందో మక్తూమ్ మొహయుద్దీన్ గారి మాటల్లో తెలంగాణ తల్లి భారత అవనికి ముద్దు బిడ్డని చెప్పారు. అలాంటి భారత మాతకి ఒక్కసారి జగేలు పెట్టుకుందాం.